2009లో నేను ఎప్పుడైతే స్కూల్కి వచ్చానో అప్పటి నుండి కూడా ఇక్కడ ప్రాథమిక పాఠశాల దాదాపు 40-50 మంది విద్యార్థులు ఉన్నారు. తర్వాత ఉన్నత పాఠశాలలో కూడా 40 మంది విద్యార్థులు ఉన్నారు. ఇది తెలుగు మరియు ఉర్దూ మాధ్యమంలో నడపబడుతున్నది. నా పేరు వైష్ణవి. నేను నారంకేట్ నుంచి వచ్చాను. మా మమ్మీ పేరు అనిత. మా డాడీ పేరు ప్రభాకర్. నా పేరు నందిని. నేను ఫస్ట్ క్లాస్ చదువుతున్నాను. డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నడిచేటువంటి హాస్టల్లో ఉంటూ ఈ పాఠశాలలో చదువు నేర్చుకుంటున్నారు. సుఖ దుఃఖ కే మధుర మిలన్ సే జీవన్ ప్రకాశమయ బన్ జాతా హై. ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే మామూలుగా అన్ని అవయవాలు ఉన్నటువంటి నార్మల్ పిల్లలతో పాటు కూడా వీళ్ళు అన్ని పరీక్షలలో పాల్గొని ఉత్తీర్ణత పొంది మాకు మేమే సాటి అని చెప్తూ ఉంటారు. నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ ఏదైతే నిర్వహించారో 2 సంవత్సరాలుగా నిర్వహించినటువంటి నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్షల్లో మీరు ఉత్తీర్ణతను సాధించి సంవత్సరానికి 6,000 స్కాలర్షిప్లు పొందుతున్నారు. ఉల్లాస్ ట్రస్ట్ వారు నిర్వహించేటువంటి మెరిట్ స్కాలర్షిప్ పరీక్షలో కూడా ప్రతి సంవత్సరము 9వ తరగతి చదివే విద్యార్థులు పాల్గొనడం, సంవత్సరానికి 1,800 స్కాలర్షిప్లు వాడు పొందడం జరుగుతుంది. మీరు మామూలు పిల్లలతోలాగానే అన్ని సబ్జెక్టులు నేర్చుకుంటూనే వాటికి అదనంగా కంప్యూటర్ నేర్చుకుంటున్నారు, అబాకస్ నేర్చుకుంటున్నారు, తర్వాత సంగీతం నేర్చుకుంటున్నారు, చెస్ నేర్చుకుంటున్నారు, తబలా వంటివి నేర్చుకుంటున్నారు. మామూలుగా అన్ని క్రీడల్లో కూడా ఈ విద్యార్థులు క్రీడల్లో కూడా అన్నింటిలో కూడా ముందంజ వేస్తూ అంటే మేము ఏ రకంగా కూడా అంగవైకల్యం అనేది మాకు ఒక లోపం కాదు, మేము కూడా అందరితోటి సమానమే అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసంతో దృఢ విశ్వాసంతో 1వ తరగతి నుండి 10వ తరగతి చదువుతున్న పిల్లలందరూ కూడా అదే పట్టుదలతో ముందుకు వెళ్తున్నారు. 2012లో మేము మొన్న 17వ తేదీన ఈ 10th లో చదివేటువంటి భాగ్య సోని, 9th లో చదివే మనీష, 8th లో చదివే ప్రియాంక తోటి ఒక సిడీని కూడా రూపొందించడం జరిగింది. బ్లైండ్ కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని చక్కగా మదన గారు రాసినటువంటి 6 పాటలను కూడా ఆ సిడీగా మీరు పాడడం జరిగింది. తర్వాత ఇక్కడ పనిచేసినటువంటి టీచర్కి కూడా, కోటేశ్వరి టీచర్కి కూడా బెస్ట్ టీచర్ అవార్డు సంవత్సరానికి కాను మన కలెక్టర్ రిద్వి గారి చేతుల మీద తీసుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ పనిచేసేటువంటి ప్రతి ఉపాధ్యాయులు కూడా వాళ్ళను తమ పిల్లల్లాగా భావిస్తూ ప్రతి విషయంలో వాళ్ళు చిరాకు పడకుండా వాళ్ళలో ఉన్నటువంటి ఏదైనా లోపం ఏదున్నా కూడా దాన్ని పోగొట్టుతూ ప్రతి ఒక్కళ్ళని తమ పిల్లల్లాగా కంటికి రెప్పలా కాపాడుతారు. కనుకనే వీళ్ళు అందరి విద్యార్థినిలాగా వాళ్ళతో సమంగా పోటీ పడడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్క టీచర్ కూడా వాళ్ళ క్లాస్లో వాళ్ళ సబ్జెక్టులో ప్రతి అమ్మాయిని కూడా బయట చదివే పిల్లలకి ఎంత నాలెడ్జో అంతే నాలెడ్జ్ని వీళ్ళకి అందించడానికి ప్రయత్నం జరుగుతుంది. అబాకస్లో కూడా వీళ్ళు మామూలుగా నేర్చుకున్నది 2 నెలలు అయినా కూడా 2nd లెవెల్ కూడా దాటేశారు. మామూలుగా 2nd లెవెల్ అంటే కనీసం 5-6 నెలలు పడుతుంది. అలాంటిది వీళ్ళు చాలా తొందరగా నేర్చుకొని అబాకస్ టీచర్ కూడా చాలా ఆశ్చర్యపడుతుంది, మేడం నేను నార్మల్ స్కూల్లో కూడా చేశాను కానీ అక్కడికంటే రెస్పాన్స్ ఇక్కడ బాగుంది అని మెచ్చుకునేటట్టుగా ప్రతి టీచర్ కూడా మెచ్చుకునేటట్టుగా నేర్చుకుంటున్నారు. కంప్యూటర్ కూడా వీళ్ళు జాస్ సాఫ్ట్వేర్ అని సౌండ్ సిస్టమ్ ద్వారా వీళ్ళు కంప్యూటర్ని ఓపెన్ చేసుకోవడము, ఫైల్స్ నోట్ చేసుకోవడము, వాళ్ళకు కావాల్సినటువంటి డాటా భద్రపరచుకోవడం ఇవన్నీ కూడా
చేస్తూ ఉంటారు. తర్వాత అన్ని పరీక్షల్లో కూడా వీళ్ళు మామూలు విద్యార్థుల్లోగానే 100% రిజల్ట్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఈ రకంగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే 2009 నుండి 2012 వరకు ఈ పిల్లల్లో ఉన్నటువంటి అన్ని టాలెంట్ని మనం బయటికి తీసుకొని రాగలిగితే నిజంగా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్గా మొత్తం రాష్ట్రంలోనే ఈ స్కూల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్గా ఇక్కడ టీచర్స్ కూడా బెస్ట్ టీచర్స్గా గుర్తింపబడతారనేది నా యొక్క ఆశయం.